ఈ రోజు రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరిగిపోతూనే ఉంది. రోజు రోజుకి అది పెరిగి పెద్దదై రాష్ట్ర ప్రజల్ని కబలించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ప్రయత్నాలు పాక్షికంగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎవరికైతే మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రేస్ టెస్ట్ ట్రీట్ అనే విధానం సౌత్ కొరియా ఏదైతే చేసిందో ఆ విధానం ద్వారానే ఈ కరోనా నియంత్రించొచ్చు అని చెప్పినాం. కేసీఆర్ గారు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు, చాలా నిర్లక్ష్యం వహించాడు. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 45 రోజులు స్వయం నియంత్రణతోటి లాక్డౌన్ ప్రజలు పాటించారు. కానీ ప్రజలైతే చాలా నిబద్ధతతో లాక్డౌన్ పాటించిన రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజల యొక్క రక్తం రుచి మరిగి మందమ్ముకొని బతకాలని ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం వ్యసనపరులను తయారు చేసి ఈ వ్యసనపరుల యొక్క బలహీనతను సొమ్ము చేసుకోవాలని చెప్పి వైన్ షాపులు అన్నీ కూడా కుల్లా తెరవడంతో ఇవాళ లాక్డౌన్ మొత్తం విఫలం చెందింది. కేసీఆర్ ఆదాయం కోసం వైన్ షాపులు తెరుచుకుంటే ఆయనకు ఆదాయం వచ్చేది ఆయనకు ప్రాధాన్యత ఉన్న వైన్ షాపులు ఆయన తెరుచుకున్నాడు, కిరాణం కొట్టోడు కిరాణం కొట్టు తెరుచుకున్నాడు, మెకానిక్ షాప్ కొడు మెకానిక్ షాప్ తెరుచుకున్నాడు. దీంతో 45 రోజులు ప్రజలు కష్టపడి స్వయం నియంత్రణతో పాటించిన లాక్డౌన్ ఇవాళ నిష్ప్రయోజనమైంది. ప్రజలు వ్యాపారవేత్తలు చిన్న చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళు కూడా ఎంతో నష్టానికి కష్టానికి ఓర్చుకొని ఇవాళ నియంత్రణ పాటిస్తే ప్రభుత్వం యొక్క స్వార్థంతో ఇవాళ వైన్ షాపులు బార్లా తెరిచి ఇవాళ ఈ లాక్డౌన్ మొత్తం ఫెయిల్ చేసింది. దాంతో గత 6 రోజులుగా మీరు కూడా చూడండి, గత 6 రోజులుగా విపరీతంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం బార్లా తెరిచిన వైన్ షాపులే. ఇవాళ జనాలకు అందరికి కూడా కరోనా అంటుకోవడానికి వేల మంది గుమిగూడింది బార్ల దగ్గర, మన వైన్ షాపుల దగ్గర. అంటే ఇవాళ ప్రజల యొక్క రక్తం పీల్చి మందమ్ముకొని బతకాలన్న ఆలోచననే నీచం. మళ్ళా ధరలు పెంచి ఇవాళ కేసీఆర్ తాను ఏం చెప్తాడో అది పాటించాడు. కేసీఆర్ ఏం చెప్పాడు, ప్రైవేట్ లో ప్రతి ఒక్కరికి జీతభత్యాలు కోత విధించొద్దు, ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నాడు. కానీ సొంత వాళ్ళ సొంతమైన నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో ఉన్న ఉద్యోగస్తులకు 50% జీతాలు కోత విధించారు. అంటే ప్రైవేటు కంపెనీలు చిన్న చిన్న వాళ్ళను కూడా మీరు జీతాల కోతలు విధిస్తే మీ మీద చర్యలు తీసుకుంటాం, 100కు ఫోన్ చేయమని చెప్పిన కేసీఆర్ ఆయన సొంత సంస్థ అయిన నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో జీతాలు 50% కోతలు విధించండి అంటే ఇవాళ కేసీఆర్ చెప్తున్న దానికి పాటిస్తున్న దానికి సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, విద్యా సంస్థలలో ఒక్క రూపాయి కూడా ఫీజు ఎవరు పెంచడానికి వీలు లేదు, ఎవరైనా పెంచిండ్రంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి స్పెషల్ జీవో ఇచ్చాడు. జీవో ఇచ్చిన 2 రోజులకే మెడికల్ కాలేజీలలో ఫీజులు లక్షల కొద్ది, 100కి 100%, 375,000 రూపాయలు ఉన్న ఇయర్లీ ఫీజును మెరిట్ ఫీజును 7 లక్షలు చేసిండు. 30 లక్షలు యావరేజ్ గా మెడికల్ ఫీజు కట్టాల్సిందని 70 లక్షలకు పెంచిండు. అంటే ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలకు కేసీఆర్ చెప్తున్నా ఒక్క రూపాయి పెంచినా కూడా మీ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలు వేస్తామన్న కేసీఆర్ మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ పేదలకు వైద్య విద్య అందకుండా విపరీతమైన ధరలు పెంచండి ఇవాళ కేసీఆర్ గారు. అదేవిధంగా స్వయం నియంత్రణ పాటించాలని ఎవరైనా ఎక్కడైనా గుమిగూడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతామన్నాడు.